తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడక్సర పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఓ సైకో వీరంగం సృష్టించాడు. రంగాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ దగ్గర విచిత్రమైన చేష్టలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. పోలీసులు కూడా అతని చేష్టలను అదుపు చేయలేకపోయారు. చివరికి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా చంద్రాలపాడు మండలంలోని ముప్పాల గ్రామంలో ఓ యువకుడు బైక్పై వెళుతూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ఓ యువకుడు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అంకిత భావంతో కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రైల్వేలకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేదాకా ఈ పరుగు ఆగదని స్పష్టం చేశారు. 3 నూతన వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు. వందే భారత్ రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ద్వారా వికసిత్ భారత్ అనే లక్ష్య సాధన దిశగా భారత్ దూసుకెళ్తుందని ప్రధాని తెలిపారు. एक और अध्याय जुड़ रहा है. आज से मदुरई बेंगलुरु, चेन्नई नागरकोइल और मेरठ लखनऊ के बीच वंदे भारत ट्रेनों की सेवा शुरू हो रही है. वंदे भारत ट्रेनों का ये विस्तार, ये आधुनिकता, ये रफ्तार हमारा देश विकसित भारत के लक्ष्य की ओर कदम दर कदम बढ़ रहा है. आज जो 3 वंदे भारत ट्रेनें शुरू हुई हैं, इनसे देश के महत्वपूर्ण शहर और ऐतिहासिक जगहों को कनेक्टिविटी मिली है. टेंपल सिटी मदुरई अब आईटी सिटी बेंगलुरु से वंदे भारत के द्वारा सीधे जुड़ गया है. त्योहारों या वीकेंड पर मदुरई और बेंगलुरु के बीच आवाजाही के लिए वंदे भारत ट्रेन द्वारा काफी सुविधा होगी. साथ ही ये वंदे भारत ट्रेन तीर्थ यात्रियों के लिए भी बहुत कारगर साबित होगी. चेन्नई से नागरकोइल रूट की वंदे भारत से भी छात्रों को, किसानों को और आईटी प्रोफेशनल्स को बहुत लाभ होगा. जिन जगहों तक वंदे भारत एक्सप्रेस की सुविधा पहुंच रही है वहां पर्यटकों की संख्या बढ़ रही है. पर्यटकों की संख्या बढ़ने का मतलब है वहां कारोबारियों, दुकानदारों की आय में बढ़ोतरी हो रही है. हमारे यहां रोजगार के नए अवसर भी तैयार हो रहे हैं. इन ट्रेनों के लिए देशवासियों को मैं बहुत बहुत बधाई देता हूं. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఏలూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, వరద బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా. అధిక వర్షాల వల్ల ప్రబలుతున్న విష జ్వరాలతో జాగ్రత్తలు తప్పనిసరి, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనందబాబు సూచనలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రజలందరికీ సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే తమ లక్ష్యమన్న ప్రధాని మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 3 నూతన వందే భారత్ రైళ్లు ప్రారంభోత్సవం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.